రేపు శాసనసభ సమావేశాలు నిర్వహించబోతున్నామన్నటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టసభలు విల్ ప్లే ఏ క్రూషియల్ రోల్. ప్రజల సర్వతోముఖాభివృద్దికి కావలసిన కార్యనిర్వాహక వర్గం సక్రమంగా అమలు చేస్తుందా లేదా అన్న అంశాన్ని పర్యవేక్షించే బాధ్యత కూడా భారత రాజ్యాంగ చట్టసభలకు కట్టబెట్టింది. భారత రాజ్యాంగం చట్టసభలు తమ బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తున్నాయా లేదా, వీలుగా రాజ్యాంగానికి కొన్ని ప్రత్యేక హక్కులు కూడా కల్పించింది. చట్టసభల హక్కులకు సభలకు హాజరు కాకుండా నిరోధించడం బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్గా పరిగణించబడుతుంది. సభలను నిర్వహించకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఇట్ ఈజ్ బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్. చట్టసభలను ముట్టడించడం వంటి చర్యలు కూడా సభా హక్కులను హరించడమే అవుతుంది. సరే, గతంలో చాలా ప్రెసిడెన్సెస్ కూడా ఉన్నాయి మనకి. సభలను జరగకుండా అడ్డుకునే ప్రయత్నం చేసినా లేదు, అవాంఛనీయమైనటువంటి సంఘటనలకు పాల్పడినా, రిగరస్ ఇంప్రిజన్మెంట్ చేసినటువంటి సందర్భాలు కూడా గతంలో మన శాసనసభ చరిత్రలో ఉంది. శాసనసభకు అంటే ఇది రాజ్యాంగబద్ధమైన స్టేటస్తో ఉన్నటువంటి చట్టసభలు ఇవి. చట్టసభలను గౌరవించటం, చట్టసభల ద్వారా మన అభిప్రాయాల్ని తెలియచేయటం, అవి కాన్స్టిట్యూషనల్ ఇండిపెండెంట్ అటానమస్ బాడీస్. వాటి హక్కుల్ని హరించాలనుకోవటం ఎవరైనా కానీ అనుకుంటే అది రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. సరే, రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినటువంటి చర్యలు ఏ విధంగా లా అట్రాక్ట్ అవుతుందో, చట్టం చెప్పబడుతుందో, దాని ప్రకారం ఎవరైనా కానీ చట్టాన్ని ఉల్లంఘించే పరిస్థితిలో ఉంటే ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలన్నటువంటిది ది లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. రాజ్యాంగంలో ఉన్న మనకి అసెంబ్లీలకు, చట్టసభలకు 208 అధికరణ చట్టసభకు చట్టసభను తమకు సంబంధించిన అంశాలపై నియమాలను రూపొందించుకునే అధికారం తెచ్చింది. ఆ సభను ఎలా నిర్వహించుకోవాలన్న దానికి నియమాలను రూపొందించుకునే అధికారం తెచ్చింది. అది శాసనసభ నియమాల్లోని 354, 355, 356 నియమాలు చట్టసభలోకి అగంతకులు ప్రవేశించకుండా నిరోధించే అధికారాలు కల్పించబడ్డాయి. అగంతకులు మీన్స్ శాసనసభలో సభ్యులు కానిటువంటి వాళ్ళను చట్టసభలోని కానీ ఆ టైంలో అట్ ద టైమ్ ఆఫ్ దిస్ థింగ్ మనం ప్రిన్సెస్లోకి కానీ అలౌ చేసే ఇది లేదు.
ఆ విధంగా అధికారాలు కల్పించాయి. నియమాలకు విరుద్ధంగా ఇతరులు ఎవరైనా చట్టసభల ప్రాంగణంలోనికి ప్రవేశంపై వారికి ఖచ్చితంగా ఇంప్రిజన్మెంట్ చెప్పే శిక్ష విధించే అధికారం కూడా ఉంది. ప్రజాస్వామ్యంలో నిరసనను వ్యక్తం చేసుకోవచ్చు. ఆ అధికారం ప్రతి పౌరుడికి ఉంటుంది. దే హ్యావ్ టు ఎక్స్ప్రెస్ దేర్ ఒపీనియన్ డెలిబరేట్లీ, బట్ దట్ మస్ట్ బి ఇన్ ఏ ప్రాపర్ వే. అయితే ఆ నిరసన వ్యక్తీకరణ చట్టాలకు లోబడి ఉండాలి. మేము ముట్టడిస్తాం, మేము కట్టడి చేస్తాం, మేము ఎదిరిస్తాం, మేము దాడి చేస్తాం, ఇట్స్ ఆల్సో ఏ క్రైమ్. మీరు వార్నింగ్ ఇస్తున్నారు ఎవరికి? రాజ్యాంగ వ్యవస్థలకు ఇస్తున్నారు మీరు. దట్స్ నాట్ ఫెయిర్. మీ అభిప్రాయం చెప్పుకునే అవకాశం, సభ్యులు వాళ్ళ అభిప్రాయాలు చెప్పుకోవాలనుకునేటప్పుడు చట్టసభ ఉంది. లెట్ దెమ్ కమ్ అండ్ ఎక్స్ప్రెస్ దేర్ ఒపీనియన్. వాళ్ళకి అవకాశం ఉంది, సభ్యులైనప్పుడు అధికారము ఉంది. దెర్ ఆర్ సర్టన్ లాస్, నియమావళి ఉంది. నియమావళి ప్రకారం వాళ్ళు సమస్యను శాసనసభల్లో వాళ్ళు ఖచ్చితంగా గొంతెత్తి ఎలుగెత్తి చెప్పుకోవచ్చు. తర్వాత దట్ అది ఒక బలమైనటువంటి ఒక వాళ్ళకు ఒక అవకాశం కూడా. చట్టసభలో ఈరోజు మనం మాట్లాడేది 5 కోట్ల ప్రజానీకం, ఇంకా ప్రసార సాధనాలు వచ్చిన తర్వాత దేశం మొత్తం మీద కూడా ఈనాడు చెప్పుకునే పరిస్థితి ఈనాడు ఉంది. అలాంటి సాధనాల ద్వారా వాళ్ళ అభిప్రాయాలు చెప్పుకోవడానికి ఎలాంటి అభ్యంతరము లేదు. కాబట్టి ఇది ఈ దాడులు చేస్తాం, ముట్టడిస్తాం అన్నటువంటిది, ఇది బెదిరించటం అన్నటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు మనం చూస్తున్నాం. వస్తున్నటువంటి ప్రకటనలు భావస్వేచ్ఛను హరించే హక్కు ఎవరికీ లేదు. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ టాక్, ఫ్రీడమ్ ఆఫ్ యాక్ట్. అదే సమయంలో నేనేదైనా నాకు హక్కు ఉంది, నేను ఏదైనా చేయొచ్చని, ఫ్రీడమ్ ఆఫ్ యాక్ట్ సపోజ్ నేను చేయొచ్చు అన్నటువంటి నాకు రాజ్యాంగం ఇచ్చినటువంటి దాన్ని అందుకు భిన్నంగా అండూ యాక్షన్స్ చేయటం వలన కూడా మళ్లీ నీకు చట్టం కానీ రాజ్యాంగం కానీ సమర్థించదు. అదే సమయంలో మీకు చెప్పుకునే సర్వ అవకాశాలు ఉన్నాయి ఇన్ ఏ ప్రాపర్ ఫోరం. ఆ ఫోరంలో మనకి అధికారాలు ఉన్నాయి. కాబట్టి నేనేమంటున్నానంటే ఖచ్చితంగా మీ అభిప్రాయాలని సభలో చెప్పుకోవచ్చు. మీరు ఏదైతే వాట్ యు వుడ్ లైక్ టు సబ్మిట్ ది ఇన్ఫర్మేషన్ ని సభ ద్వారా చెప్పుకోండి, ఇబ్బంది ఏమి లేదు. బట్ చట్టాన్ని శాసనసభ మీద మేము దాడి చేస్తాం, శాసనసభ మీద మేము లేనిపోయినటువంటి నిరసన ఘటనలు చేస్తాం అంటే అది 100% కూడా రాజ్యాంగ విరుద్ధమని. కాబట్టి నేనేమంటున్నానంటే వాళ్ళకు ఉండాల్సినటువంటి అన్ని ఫండమెంటల్ రైట్స్ వాళ్ళకు ఉన్నాయి. బట్ అట్ ద సేమ్ టైం అది సిస్టమేటిక్గా వాళ్ళు వచ్చి వాళ్ళ అభిప్రాయాలను చెప్పుకోవచ్చు. కానీ సభను అడ్డుకుంటాము, సభల మీద దాడి చేస్తాము, సభల్ని మేము ముట్టడిస్తాము, కట్టడి చేస్తాము అంటే దేర్ ఈజ్ ఆల్సో ఎగ్జిక్యూటింగ్ ఫోర్సెస్ కూడా ఉన్నాయి మనకి. అదే రాజ్యాంగం మనకి చట్టంలో కార్యనిర్వాహక
మనకి ఒక ఇది కూడా ఉంది, వింగ్ కూడా ఉంది. మరి దాడులు చేస్తామంటే వాళ్ళు చేయాల్సిన డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు కదా. టు ప్రొటెక్ట్ ది హౌస్ అసెంబ్లీ మెంబర్స్ని, వాళ్ళ హక్కులు వాళ్ళకి హరిస్తాము, నిన్ను శాసనసభలోకి వెళ్ళనివ్వం, నిన్ను అడ్డుకుంటాము అంటే అడ్డుకోకుండా లోపలికి సభ్యులందరినీ గౌరవప్రదంగా పంపించే మరొక కార్యనిర్వాహక వర్గం కూడా అక్కడ ఉంది. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు, దే విల్ డూ దట్. కాబట్టి అలాంటి ప్రయత్నాల వలన మనకి హుందాతనం, సభా గౌరవాన్ని పాటించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ హుందాతనం, సభ గౌరవాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత సభలో ప్రతి ఒక్కటి సభ్యుడికి ఉంది. సభలో కానటువంటి వాళ్ళు ఆ ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. అందుకు దయచేసి దీన్ని ప్రజలకి ఈ విషయం తెలియాలి. అందుకోసమని సభను రేపు సజావుగా జరిపించమని, మీ అభిప్రాయాలు ఏమైనా కానీ ఉంటే అవి సభ ద్వారా మనం ప్రజాస్వామ్యంగా తెలియచెప్పుకోవాల్సినటువంటి అవసరం, బాధ్యత, ఇవాళ మనకి కర్తవ్యం ఉందని నేను సభాపతిగా శాసనసభ సభ్యులందరికీ, అలాగే మనకున్నటువంటి శాసనసభ శాసన మండలి సభ్యులందరూ కూడా ఒక చక్కగా సభలను నిర్వహించాలని, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ చట్టసభల గౌరవాన్ని మనం కాపాడాల్సినటువంటి అవసరం ఉందని నేను తెలియజేస్తున్నాను. నేను అనేది దాడులు బయట శాసనసభ బయట జరిగినటువంటిది, అది భావ స్వేచ్ఛ అన్నటువంటిది ఒక పద్ధతిలో నిరసన తెలియచేసుకుంటే ఎవరూ దానికి కాదనే పరిస్థితి ఉండదు. అయితే వాళ్ళ అభిప్రాయంతో వాళ్ళు చేసుకున్నప్పుడు ల్యాండ్ ఆర్డర్ అన్నటువంటిది వాళ్ళు దృష్టిలో పెట్టుకుని కొంత కంట్రోల్ చేస్తుంటారు. దాన్ని మనం భావ స్వేచ్ఛను అడ్డుకున్నామని అనుకుంటే ఆఫ్ కోర్స్ దాని దగ్గర మన దగ్గర సమాధానమే ఉండదు. అంటే ఎక్కడ శాంతి భద్రతలకు కానీ ఎక్కడ విఘాతం కలగలేదు, అయినప్పుడు కూడా పోలీసులు అంత భారీ స్థాయిలో మోహరించి కవాతులు ఎక్కడ సహజంగానే దానికి ముందు జాగ్రత్త చర్యలుగా ప్రభుత్వాలు తీసుకుని, అంటే అవాంఛనీయ సంఘటన జరిగిన తర్వాత మీరు జరిగింది పోలీసులు వైఫల్యం ప్రభుత్వం వైఫల్యం అని ఉన్నారు కదా మీరంతా, మీ ప్రయత్నం మీ స్వేచ్ఛ మీకుంది, మీరు రాస్తారు. అలాగే ఇవన్నీ జరగకుండానే కాస్త చక్కనైనటువంటి పద్ధతిలో మనం దీన్ని ఇష్యూని పరిరక్షించాలి, శాంతిని పరిరక్షించాలి అన్నటువంటి ఆలోచనతో వాళ్ళు చేస్తారు. అది దాన్ని రెండు యాంగిల్స్ నుంచి కూడా తీసుకోవచ్చు. ఒక సీనియర్ సభ్యుడు అసెంబ్లీ ముట్టడించడానికి పిలిపించారు, రేపు పొద్దున ఏదైనా జరిగితే మరి ఆ సీనియర్ సభ్యుడిని మీరు బాధ్యత చేస్తారు? చూద్దాం, రానివ్వండి, లెట్ ఇట్ కమ్స్. చట్టసభ సభ్యుడై సరే, నేను అందుకే అన్నాను, నేను ఇది శాసనసభ సభ్యుడిగా పైగా వారు చెప్తున్నట్టు సీనియర్ సభ్యుడు అంటున్నారు. సీనియర్ సభ్యుడికి కూడా మనం పాఠాలు చెప్పుకోవాల్సిన పరిస్థితి రాకూడదు. ఇది చట్టసభ, ఆయనకి సభే, నాకు సభే, ఇంకొకరికి సభే. సభను గౌరవించాల్సిన బాధ్యత శాసనసభ్యులకే, లేకపోతే ఇక సామాన్య పౌరులకి ఏమభిప్రాయం ఉంటుంది? ఇప్పుడు మనకు ఖచ్చితంగా వాళ్ళు పేరేడ్స్ చేస్తున్నారు, కవాతులు తొక్కుతున్నారంటే వాళ్ళకి ఒక ఒక విధమైనటువంటి మానసిక సంసిద్ధతను ఇది తప్పు, ఇలాంటివి మీరు చేయకూడదు. సహజంగా వాళ్ళ లైన్ ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ థింగ్స్ వాళ్ళకు ఉంటాయి, దాని పోలీసుకి సంబంధించినటువంటిది వాళ్ళు ఏమైనా జరగకూడదనే ఇవాళ వాళ్ళంతా చేస్తున్నారంటే వాళ్ళకి ఏమైనా
సరదానా? కాదు కదా. ఏపక్ అంటువేడ్ ఇన్సిడెంట్ జరగకూడదు, జరగకుండా చక్కగా జరగాలి అనేటువంటిది అభిప్రాయమే తప్ప ఇందులో ఏముంటుంది వాళ్ళకి? ఎవరైనా సరే మనకి గందరగోళం జరుగుతుంటారు, మనం చూస్తాం. వాళ్ళు ఒక్కొక్క సందర్భాల్లో ఛార్జ్ అంటారు, అక్కడ మంత్రి లేదు, స్పీకర్ లేదు, వరుస పడిపోతుంది. ఎందుకు సిచ్యువేషన్ కంట్రోల్లోకి రావాలి? వచ్చిన తర్వాత సార్ సారీ సార్ మేము చూడలేదు సార్, మీకు కూడా తగిలాయి సార్, నిన్నెవడద్దు మీ దగ్గరికి వెళ్ళమన్నాడు, ఎప్పుడు తగులుతుంది? ఇవన్నీ కూడా కొన్ని అప్పుడప్పుడు మనం ఈ సంఘటనలు జరగకుండా ఉండాలన్నటువంటిది. అందుకోసమే అది ముందు ఒక ప్రికాషన్ కోసమే తప్ప అందులో ఏముంది? పోలీసులకు మాత్రం ఏముంటుంది చెప్పండి? వాళ్ళకి మాత్రం ఏమన్నా సరదా? ఇదివరే పొద్దు ఏదైనా అవాంఛనీయ సంఘటన పోలీస్ ఫెయిల్యూర్ అయింది అన్నటువంటిది వాళ్ళు కూడా అది మోస్తారు కదా. ప్రభుత్వం చేతగానిదైంది, ప్రభుత్వం ఈ విధంగా సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయింది ఇష్యూను అనేటువంటిది మళ్ళీ రేపు వెంటనే వస్తాయి సిరీస్ ఆఫ్ ఆర్టికల్స్. కాబట్టి ముందు జాగ్రత్త చర్యలుగా తీసుకున్నటువంటిదే తప్ప అది ఒక పాజిటివ్ సైన్ కింద స్వీకరించాలి మనం. ఇవాళ వాడు కావాల్సింది, ఇవాళ ఏమున్నది అక్కడ ఏం లేదు కదా అంటే ప్రజలని, ఇటు శాసనసభ్యుల్ని, ఇటు అధికార కార్యవర్గ ఉద్యోగస్తుల్ని అందరినీ కూడా మనం కొద్దిగా వాళ్ళ అటెన్షన్గా రేపు జరగబోయే సంఘటనలు ఎవరు అవాంఛనీయ సంఘటనలు చేయకండి, శాంతియుతంగా పద్ధతి ప్రకారం మన కార్యక్రమాలు నిర్వహించుకుందాం అన్నటువంటి దానికే తప్ప అక్కడేముంటుంది? ఎవరికి మాత్రం పోలీసుకి మాత్రం వెస్టర్ ఇంట్రెస్ట్ ఏముంటుంది? నేనన్నది చలో అసెంబ్లీ దేనికి? ఇవాళ సీఎం గారు క్యాంప్ ఆఫీస్ లోనే ఉన్నారు కదా, అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. ఎవరున్నారు? రైట్, మీరు వెళ్ళి అడగండి. డెలిగేషన్ వెళ్ళిందా? డిడ్ ఎనీ డెలిగేషన్ అది అప్రోచ్ హిమ్? సరే, అది ప్రభుత్వానిది, సమస్యది. నేను స్పీకర్గా నాకుండాల్సినటువంటి బాధ్యతలు నేను నిర్వర్తిస్తాను. నేనైతే కాదు కదా డీజీపీ. నో, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. పోలీస్ ఉన్నతాధికారులు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దట్ ఈస్ ఆఫ్ దేర్ డ్యూటీ టు మానిటరింగ్ ది సిచ్యువేషన్. దట్స్ వాట్. నన్ను డీజీపీ పనులు నేను చేయలేను కదా. కరెక్ట్. అందుకే టేక్ ఎవ్రీ ప్రికాషన్. యూ ప్లీజ్ మానిటర్ నాట్ డూ కమిట్ ఎనీ అన్టూవర్డ్ ఇన్సిడెంట్స్ ఫర్ విచ్ యూ హ్యావ్ టు మేక్ ఆల్ ప్రిపరేషన్స్ అన్నటువంటిది ఖచ్చితంగా మేము పోలీస్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. రేపు ఎలాంటిది జరగకూడదు. దే ఆర్ డూయింగ్ దేర్ జాబ్. వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేయనివ్వండి, మన డ్యూటీ మనం చేద్దాం. మీ డ్యూటీ మీరు చేయండి, మీరు చేయాల్సిన డ్యూటీ మీరు చేస్తారు. ఎవరైనా చెప్పడం మనకు చేయాల్సిన డ్యూటీ మనకు ఉంది, మా డ్యూటీ మాకుంది, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. రేపు శాసనసభలో శాసనసభ సభ్యులు శాసనసభలో వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. ఎవరి డ్యూటీస్ వాళ్ళు చేసుకుంటే, ఎవరి ఫంక్షన్స్ వాళ్ళు చూసుకుంటే ఇక్కడ వ్యాపకమే లేదు. సార్, రెగ్యులర్గా జరిగే సభలోనే అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య వాద ప్రతివాదం జరిగి కొన్ని సందర్భాల్లో రెగ్యులర్గా వాయిదాలు పడుతున్న పరిస్థితి సభ సరిగ్గా జరగకుండా ఇప్పుడు ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతుంది. ఈ నేపథ్యంలో మీరు ప్రతిపక్షానికి ఏమన్నా అప్పీల్ చేస్తారా? సభ అప్పీల్ ఇదే కదా, సజావుగా జరపనే లోపల సభ ఖచ్చితంగా చేస్తాం. చెప్పాలి కదా, సభాపతిగా నా బాధ్యత. సమస్య ఏమైనా ఉంటే మీ అభిప్రాయం నేను ఓపెన్గా చెప్పా. ఇట్ ఈస్ నాట్ ఇన్ హైడింగ్ ఫ్యాక్ట్. దాచుకోవడానికి ఏముంది? మీరు సహకరించండి, సభను సజావుగా హుందాగా నడిపిద్దాం, మీరు సహకరించండి అన్నటువంటిది అప్పీల్ చేయాల్సిన బాధ్యత స్పీకర్గా. అది నా కర్తవ్యం, ఇట్ ఈస్ ఆఫ్ మై రెస్పాన్సిబిలిటీ. అందుకే అప్పీల్ చేస్తున్నా. రేపు మీ అడ్వైజర్ కూడా సిన్సియర్లీ ఐఎమ్ టేకింగ్ ఇట్ కన్సిడరేషన్, అప్పీల్ చేస్తాను. తప్పేముంది, అది అందరూ సభ్యులు. నాకేముంది ఈవేళ ప్రతిపక్షం సపక్షం అన్నటువంటిది వాళ్ళకు ఉండొచ్చునేమో కానీ ఐఎమ్ ఏ స్పీకర్, ఐఎమ్ ఈక్వల్ టు ఎవ్రీబడి.
ఐఎమ్ ఏ పబ్లిక్ డాక్యుమెంట్. చెప్పాను కదా మీరు ఎప్పుడు లేని విధంగా ఎంత యాంగ్జైటీ వచ్చారు ఇక్కడ ఏంటి, వాట్ ఈస్ ద నీడ్? చూద్దాం వ్యతిరేకత భావాలకు ఏమున్నాయి. నీ స్టాండ్ నీది, నా స్టాండ్ నాది. నా స్టాండ్లో నేను కరెక్ట్, మీ స్టాండ్లో మీరు కరెక్ట్, అవన్నీ వద్దు. లేకపోతే సభ జరిగినటువంటి సభ తీసుకున్నటువంటి నిర్ణయమే, సభ తీసుకున్నటువంటి అభిప్రాయమే, సభ్యులు తీసుకున్నటువంటి నిర్ణయమే, అది అల్టిమేట్గా క్యారీ అయిన అవుతుంది. స్పీకర్గా నేను చెప్పేది కాదు కదా, మీ అభిప్రాయాలు మీరు నాకు అడిగారు, నేను చెప్పాను. ఎవరు చెప్పానంటే నేను ఎక్కడ ఏం చేశాను, నేను అన్నది నేను యాజ్ ఎ శాసనసభాపతిగా నా కంట్రోల్లో ఉన్నటువంటి ప్రాంగణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత నాది. ఇఫ్ నేను అది చేయకపోతే ఐఎమ్ ఫెయిల్యూరింగ్ మై డ్యూటీస్. అది ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి చెప్తాను వినండి, ఒకసారి చెప్తాను. ఒక డ్యూటీ చేయడంలో ఓవర్ యాక్షన్ చూపిస్తాడు కొంతమంది, అది చేయమంటానా ఏమండి? శాసనసభాపతిగా చేయబడవురా? లేదు వాళ్ళని అబ్యూజింగ్ గా నువ్వు వెళ్ళి ఇది చేయమని చెప్తామా? లేదు చైర్మన్ గారు కూడా చెప్తారా? లేదు నేనైనా సరే చెప్తానా? అది ఎవరో ఒకటో ఆరు ఉండేటప్పుడు మేము వెంటనే మేము పిలిపించాం, డిస్కస్ చేసాం, వార్నింగ్ ఇచ్చాం, అన్నీ చేస్తాం. అంతేగాని నాకేమొస్తుందయ్యా, వాళ్ళు యు ఆర్ రెస్పెక్ట్ఫుల్ కౌన్సిల్ మెంబర్స్, దే ఆర్ ఆల్సో హ్యావింగ్ దేర్ ప్రివిలేజెస్. వాళ్ళ గౌరవం వాళ్ళకి ఇవ్వకపోతే అదేం గౌరవం? అది అదేం గౌరవ చట్టసభలు? అవి ఎప్పుడు అలాంటి దానికి ఏమొస్తుందండి? అందరం కలిసి చక్కగా నిర్వహిస్తేనే సభ. అందులో నేను శాసన మండలి దీంట్లోకి వెళ్లాల్సిన బాధ్యత అవసరం నాకేముంది? వాళ్ళు అనుకుంటారండి అట్రిబ్యూషన్ బోల్డర్లు ఉంటాయి, అది వద్దు. మరి అటువైపుగా నేను పోదలుచుకోలేదు, నాకు అలాంటిది అవసరం కూడా లేదు. నేను ఇష్టపడను, ప్రాథమికంగా నేను అలాంటి వాటికి నేను ఇష్టపడను. సార్, ఉభయ సభలో కలిపి ఏకసభగా పెట్టి నిర్ణయం తీసుకుందాం అన్న ప్రతిపాదన లేదు, రాలేదు నాకైతే, రాలేదు నా దృష్టికి. నాకైతే రాలేదు, మరి వస్తే మరి నాకే చెప్పాలి కదా. సభని సమన్ చేసేది కదా, మరి నాకైతే రాలేదు. మరి చూద్దాం ఎజెండా, రే బీఎస్సీలో డిసైడ్ అవుతుంది కదా. దేర్ ఇస్ ఏ చట్టబద్ధతతో కూడుకున్నటువంటి బిజినెస్ అడ్వైజరీ కమిటీ ఉంటుంది, ప్రభుత్వం, ప్రతిపక్షం, శాసనసభ స్పీకర్గా ఉంటాం. అది రేపు డిసైడ్ చేస్తారు. అది ఏముంది దేనికోసం? అవునయ్యా, రేపు వెళ్తే బీఎస్సీలో డిసైడ్ అవుతాయి, బిజినెస్ అడ్వైజరీ కమిటీలో డిసైడ్. మీరంత సీనియర్ మోస్ట్ హెడ్ క్వార్టర్స్ జర్నలిస్ట్ అంటే ఎవరికి ఏ అభిప్రాయం ఉందో లేదు, కానీ నాకైతే స్పష్టమైన అభిప్రాయం ఉంది. నా మీద మీకు స్పష్టమైన అభిప్రాయం ఉంది. నా మీరు ఏం జరుగుతుందంటే నేను ఇప్పుడేం చెప్తాను, బీఎస్సీ కాంతి సభ నాకు తెలిసి ఒక రెండు మూడు రోజుల వరకు జరిగే అవకాశం ఉంటుంది. ఏమండి సభ నిర్ణయిస్తుంది? ఇట్ ఈస్ నాట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ స్పీకర్. సభ నిర్ణయం, నన్ను హౌస్ సమన్ చేయమంట ప్రభుత్వం. సభా నాయకుడు, ప్రభుత్వం, మంత్రివర్గం, శాసనసభా నాయకుడు హౌస్ను సమన్ చేయమన్నారు, చేశాను. దట్స్ ఆల్. ఇట్ ఈస్ మై జాబ్, ఇట్ ఈస్ మై డ్యూటీ. దెన్ ఇమీడియట్లీ ఐ హావ్ ఇష్యూ ది సమన్స్ ఆల్ ది మెంబర్స్ ఆఫ్ ది ఫ్లోర్. అది రేపు సభ్యులంతా కలిసి సబ్జెక్ట్ రేపు బీఎస్సీలో డిసైడ్ అయిన తర్వాత దాని మీద చర్చ జరుగుతుంది. వాళ్ళ అభిప్రాయాల అభిప్రాయం తప్ప అందులో రెండు అభిప్రాయం ఎక్కువ ఉండదు కదా. అందరూ ఉంటారు, అందరూ చేస్తారు. అది ఇంకా దానికి ముందు రాదు.
రెడీలో ఏముంది వాళ్ళది ఏమనంటే ప్రభుత్వంతో మాట్లాడుకోవాలా, చర్చించుకోవాలా, శాంతియుతంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఇట్ ఈస్ మై అపీల్ ఆల్సో ఆల్సో రైతాంగానికి కూడా అపీల్ అనుకోండి. ఏముంది ఇది ఖచ్చితంగా మనం అది అవసరం కూడా ప్రభుత్వంతో చర్చించుకొని సమస్యను సానుకూలంగా పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ప్రభుత్వం కూడా ఒక అడుగు ముందుకు వేసి రైతులతో మాట్లాడి సమస్యలు పరిష్కారం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇది ప్రతిష్టంభన అన్నటువంటిది సరికాదు. అయితే ఒక ఇష్యూ వచ్చినప్పుడు మన దేశంలో ప్రతి ఒక్కటి అది మెలైన్ చేయబడుతుంది. అది మెలైనింగ్ కాకుండా రైతులు రైతులుగా వాళ్ళ సమస్యను వాళ్ళ సమస్యలుగా లెట్ డెలిగేషన్ షుడ్ కమ్ అండ్ మీట్ ది చీఫ్ మినిస్టర్. తప్పేం కాదు, వాళ్ళు కలవచ్చు, వాళ్ళ అభిప్రాయం చెప్పచ్చు. విత్ కైండ్ హార్ట్ గవర్నమెంట్ మే సెటిల్ ది ఇష్యూ. సబ్ కమిటీ కూడా ఆల్రెడీ దట్ ఛాన్స్ హ్యాస్ గివెన్ టు ది ఫార్మర్స్. లేదు ఇంకా అప్పటికీ కూడా వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ డిఫికల్టీస్ ఏమైనా ఉంటే ఆన్లైన్లో కూడా ప్రొజెక్ట్ చేయమన్నారు. దే ఆర్ ఆల్సో రిసీవింగ్ ది ఆన్లైన్ కంటెంట్స్ బేసింగ్ ఆన్ దట్ ఫ్యాక్ట్స్. గవర్నమెంట్ వాట్ దే హ్యావ్ టు డూ విల్ సి. ఏముంది సార్, ఒక పక్క సభ్యులు ఎదేచ్చుగా వచ్చి సభ్యులు తమ వాదన వినిపించుకోవచ్చని చెప్తున్నారు, మరో పక్క పోలీసులు ఏమో వాళ్ళ ఇళ్ళకెళ్ళి నోటీసు కూడా ఇచ్చిన సందర్భం. ఇళ్ళకి నోటీసులు ఎవరు ఎమ్మెల్యేలకి ఇచ్చారు? అలాగే ఏమని ఇచ్చారు? అదే రేపు 144 సెక్షన్ ఇన్ని కూడా అమలులో ఉన్నాయి. పోలీసులు చేయొద్దు అని, పోలీసులు చేయొద్దు అని. ఇప్పుడు సభ్యులకంటే రేపు ఉన్నటువంటి సర్కమిస్టెన్స్ లో ఒకవేళ ఇచ్చుంటే ఐ థింక్ రేపు ఉదయం ఎలాంటి ఇది లేకుండా చూడండి అని అపీలే తప్ప అందులో నోటీస్ అని ఎందుకు అనుకుంటాం? అంటే సభ్యులకి నోటీసులు ఇవ్వాలి, అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు మీ నోటీస్ తీసుకొచ్చేవాళ్ళు కదా, మా నోటీస్ లో ఏముంటుంది? హౌస్ సమన్ చేస్తాం, మీరు రండి అంటాం. పలాని 8 గంటలు ప్రారంభం, 8 గంటలు బిఎస్సి, మీరు రండి అని చెప్తాం కదా. అంతే తప్ప అందులో ఏముంటుంది? సమన్ అంటే అదే రండి అని. సమన్ చేయడం ఉంటుందేనయ్యా. పోలీసులు నోటీసులు చాలా పోలీసులు నోటీసు సభ్యులకు నోటీసులా? మా అసెంబ్లీ నుంచి వెళ్తుంది. ఒకవేళ అసెంబ్లీ నుంచి వెళ్ళినటువంటి సమన్ వాళ్ళకి ఎప్పుడైనా ఏదైతే మిస్ప్లేస్ అయితే రెవెన్యూను పోలీసు తీసుకెళ్లి ఇస్తారు. అది సిస్టమ్ అయింది. అవునయ్యా. అయ్యయ్యో రామా, ఇప్పుడు మన హౌస్ సమన్ చేశామా, అది వాళ్ళకి చేరినటువంటి పరిస్థితులు ఏమైనా అనిపిస్తే వెంటనే శాసనసభ లేదు రెవెన్యూ పీపుల్ కానీ పోలీస్ కానీ ఇవ్వచ్చు, తప్ప. అదర్వైజ్గా అయితే అదేంటి అన్నటువంటి నేను కూడా ఐఎమ్ ఆల్సో క్యూరియాసిటీతో ఉన్నాను. ఏంటది నిజంగా అలాంటివి ఏదైనా ఇస్తే ఎందుకు ఇచ్చారన్నటువంటిది మేము అడుగుతాం. చెప్పండి, క్లారిటీ ఇవ్వండి నాకు. అది చలో అసెంబ్లీ కార్యక్రమాలన్నీ పెట్టారు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించద్దు. తప్పేముంది? వాట్ ఈస్ రాంగ్ ఇన్ దిస్? సభ్యులు ఏంటి? నేను సభ్యుడిగా అయితే విఘాతం చేయొచ్చా? అంటే అవాంఛనీయ సంఘటనలు క్రియేట్ చేయటం, శాసనసభ మీద మేము సభ్యులు కాకుండా ఔటర్స్తో వచ్చి మేము దాడి చేస్తామంటే సభ్యుడికి మాత్రం రైట్ ఉందా? సభ్యుడు సభ్యుడిగా వ్యవహరిస్తే ఈ హ్యావ్ ఎవరీ రైట్. సభ్యుడు మరికొంతమంది నన్ను వెనకేసుకొని వచ్చి అందులో ఎవరైనా ఉండొచ్చు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంటారు, హూ విల్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్? అంటే జనరల్ గా నేను అంటున్నాను, హూ విల్ ఫేస్ ది సర్కమ్స్టెన్సెస్ సిచ్యువేషన్ ఎవరు ఫేస్ చేస్తారు? అసలు మీరు రేపు అసెంబ్లీకి రండి, ఎవరుగా ఉన్నారు? ఒట్టడి చేస్తాం, కట్టడి చేస్తాం, దాడులు చేస్తామంటే అసెంబ్లీ ఈ కాన్స్టిట్యూషనల్ బాడీ అయ్యాది. ఇవాళ సీతారాం కన్నా, అచ్చెన్నాయుడికైనా, ఇంకోటికైనా దట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ ఇండిపెండెంట్ అటానమస్ బాడీ హ్యావింగ్ విత్ సమ్ రైట్స్. అదేంటిది? మీకు అటానమస్, నాకు అటానమస్. ఎలా భంగం? నేను వచ్చి నాకు నేను భంగం చేయొచ్చా? నేను సభ్యున్నయ్యా, నేను వచ్చి నా ఇష్టం వచ్చినట్టుగా అండూ తీసి చేసుకొని నేను
అవాంఛనీయ సంఘటనలు క్రియేట్ చేసుకుని నేను నా ఇష్టం వచ్చేట్టుగా వెళ్తే సభ్యుడైనంత మాత్రాన నా అంటే నేను భంగం చేసుకోవచ్చా? నా హక్కుల్ని నా హక్కులు తప్పుడు దారుల్లో ఉపయోగించుకోవచ్చా? Though you are a member, though you got some certain powers and privileges, that must be exercised in proper way and proper platform. That's all.